ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 963 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. చంప మరో మహిళ ముందు రోజు నైపుణ్య శిక్షణలో నేర్చుకున్న అంశాలన్నింటినీ వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి భర్త చేరుకుని, చంప నీవు ఈరోజు వేడి నీరు సిద్ధం చేయలేదా అని అడుగుతారు. వెంటనే ఆమె, ఏమండి ఉదయాన్నే నేను సిద్ధం చేసి ఉంచాను కదా అనగా, వెంటనే అతను, చూడు నీవు ఉదయానంగా వేడి నీటిని సిద్ధం చేసి అక్కడ వదిలేయడంతో అదంతా చల్లగా అయిపోయాయి. నేను ఇప్పుడే కసరత్తు చేసి వచ్చాను కదా, చన్నీటి స్నానం అంత సరైనది కాదు, నీవు మరలా వేడి చేసి ఇవ్వు అని అంటారు. అలాగే అని ఆమె చూస్తూ ఉండు, నీవు సాధన చేస్తూ ఉండు, నేను మరలా వస్తాను అని ఆమె వేడి నీటిని సిద్ధం చేసే పనిలో నిమగ్నమవుతుంది. వీరి సంభాషణని సాయి అలా విని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు ఒక మహిళ సంతకు వెళ్ళి ఇంట్లోనికి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకో ఆమె బట్టలు ఉతికి ఆరవేస్తూ ఉంటుంది. ఇంకో మహిళ ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇలా వారి వారి పనులు త్వరగా పూర్తి చేసుకుని నైపుణ్య శిక్షణ దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు అలా సిద్ధమవుతూ ఉంటారు. ఇంతలో మరోవైపు ద్వారకామాయి వద్దకి సాయి అలా వెదురు బొంగులు తీసుకొని చేరుకొని వాటిని చీల్చి కావాల్సిన విధంగా తయారు చేసే పనిలో నిమగ్నమవుతారు. మరోవైపు రిహానా నైపుణ్య శిక్షణలో భాగంగా ఆమె నేర్చుకున్న మట్టి ప్రమిదల్ని తయారు చేసే పనిలో నిమగ్నమవుతుంది. ఇంతలో ఆమె భర్త అక్కడికి చేరుకొని, నీవు ఇవన్నీ చేయాల్సినంత అవసరమేముంది, నీకు దుప్పట్లు తయారు చేయడం వచ్చు కదా, అది మనకి బాగానే ఉపయోగపడుతుంది, మనం దాని ద్వారా లాభాలు కూడా పొందగలుగుతున్నాము, మరి నీవు ఇప్పుడు ఇవన్నీ చేయాల్సినంత అవసరం లేదు కదా అనగా, వెంటనే ఆమె, చూడండి కేవలం మనం ప్రస్తుతం దుప్పట్లు మాత్రమే చేయగలుగుతున్నాము, అంటే మనకి చలికాలంలో మాత్రమే వ్యాపారం ఎక్కువగా ఉంటుంది, మిగతా సమయాల్లో కొన్నిసార్లు మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటున్నాం కదా, అటువంటి ఇబ్బంది ఉండకూడదు అంటే మనం మరొకదాన్ని ఆసరాగా ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకనే నేను ఈ మట్టి ప్రమిదలు తయారు చేయడం, బుట్టలు అల్లడం ఇలా 2-3 రకాలని అలవర్చుకున్నాననుకోండి, ఇక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం అనగా, వెంటనే భర్త, చూడు నీవు ఈ పనులన్నింటినీ చేస్తూ సాధన చేస్తూ కూర్చుంటే ఇంట్లోని పనులు ఎక్కడికక్కడ మిగిలిపోతున్నాయి, నీవు ఇంట్లోని పనులన్నీ పూర్తిగా అశ్రద్ధ చేస్తున్నావు, మొదట వాటిని కూడా జాగ్రత్తగా పూర్తి చేయాలి, అలాగే మన అబ్బాయిని కూడా చూసుకునే పని నీ మీద ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అని అలా మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు భీమ, సుభద్ర నీకు ఈ విషయం గుర్తుందా, జీవన్ బాబాయ్ ఈరోజు మన ఇంటికి వస్తా అన్నారు, అతను వచ్చే సమయానికి నీవు ఖండోబా ఆలయం వద్దకు వెళ్ళి జాగ్రత్తగా అతన్ని ఇంటికి తీసుకొని వచ్చే యొక్క బాధ్యత నీ మీద ఉంది అనగా, వెంటనే ఆమె, హా అలాగే అండి గుర్తు ఉంది, కానీ విషయం ఏమిటి అంటే నేను నైపుణ్య శిక్షణకి వెళ్తున్నాను కదా, కాబట్టి ఈ ఒక్కరోజు మీరు త్వరగా వచ్చేసి అతన్ని ఇంటికి తీసుకొని వస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం, అప్పుడు నేను కూడా నైపుణ్య శిక్షణలో భాగంగా అన్నీ నేర్చుకోగలుగుతాను కదా అనగా, వెంటనే భీమా ఈరోజు నువ్వు నైపుణ్య శిక్షణకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటారు. వెంటనే ఆమె, అలా అంటారేమిటండి, మన ఉపాధి కోసమే కదా, మనం ఇలా 4-5 పనులు నేర్చుకుంటే మనకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదనే కదా, నేను కూడా ఇలా నైపుణ్య శిక్షణకి వెళ్తున్నాను అనగా, వెంటనే భీమ, చూడు నేను పని మీద షిరిడీ నుంచి బయట గ్రామం వెళ్తున్నాను, మరి అటువంటప్పుడు నేను సరైన సమయానికి వచ్చి అతన్ని ఇంటికి తీసుకొని రావాలంటే చాలా కష్టమవుతుంది, కాబట్టి నీవేం జాగ్రత్తగా ఈరోజు అతన్ని ఇంటికి తీసుకొని రావాల్సి ఉంటుంది, నీవు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడాను వాటన్నిటిని పక్కన పెట్టి అతన్ని ఇంటికి తీసుకువచ్చి అతిథి సత్కారాలు చెయ్యి, అంతేకాని ఒకరోజు నువ్వు అక్కడికి వెళ్ళకపోవడం వలన కలిగే నష్టం గురించి ఆలోచిస్తూ నీవు ఇటువంటి పనులు మాత్రం చేయడానికి వీల్లేదు అని ఆమెని ఆదేశించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి అలా తను తీసుకువచ్చిన వెదురు బొంగులని చీల్చి అలా పుల్లలుగా తయారు చేసే పనిలో నిమగ్నమవుతారు. మరోవైపు మహల్సపతి గారు ఖండోబా ఆలయానికి బయలుదేరి వెళ్ళబోతూ కుమారుడికి జ్వరం తగ్గిందా లేదా అని పరీక్షించి చూడగా అతనికి విపరీతమైన జ్వరం ఉంది అనే విషయం అర్థమవుతుంది. వెంటనే భార్య పార్వతితో, చూడు పిల్లవాడికి ఇంకా జ్వరం తగ్గలేదు, అలాగే
అతను ఇబ్బంది కూడా పడుతున్నాడు, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఈరోజు పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకో. నేను ఖండోబా మందిరం వద్దకు వెళ్ళి పూజ కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వస్తాను అనగా వెంటనే భార్య, ఏమండి ఇప్పుడు నేను నైపుణ్య శిక్షణకి వెళ్ళాలి కదా అనగా వెంటనే భర్త, చూడు మన అబ్బాయి కంటే నీకు ఆ నైపుణ్య శిక్షణ ఎక్కువైపోయిందా, మన అబ్బాయి మాత్రం మనకి ముఖ్యం గుర్తుపెట్టుకో అని అంటారు. ఇంతలో పిల్లవాడు, నాన్నగారు అమ్మ నాకు ఇప్పుడే నాకు వైద్యానికి సంబంధించిన ఔషధం కూడా అందజేసింది, మరికొంత సమయానికి ఎలాగో తగ్గిపోతుంది, కంగారు పడవలసిన అవసరం లేదు, అమ్మని వెళ్ళనివ్వండి అనగా వెంటనే అతను, చూడు మాతన్ నీకు తెలీదు, నువ్వు పిల్లవాడివి, నువ్వు విశ్రాంతి తీసుకో, అమ్మ నీకు దగ్గర ఉండి నీకు జ్వరం ఏ సమయంలో ఎలా ఉంది అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఆమె మీద ఉంటుంది అని, పార్వతి నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నీవు మాత్రం పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకో, ఇది నీ యొక్క బాధ్యత అని మాత్రం గుర్తుపెట్టుకో, కావాలంటే రేపు వెళ్దు లే నైపుణ్య శిక్షణకి, ఒక్కరోజు వెళ్ళనంత మాత్రాన ఏమైనా మునిగిపోతుందా అని అక్కడి నుంచి అతను వెళ్ళిపోతారు. మరోవైపు జిప్రి వచ్చే మహిళలందరికీ కావాల్సినవి ఏర్పాటు చేసే పనిలో నిమగ్నం అవుతుంది. వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆమె విస్తరాకులు తయారు చేయడానికి కావాల్సిన ఆకులు, అలాగే బుట్టలు తయారు చేయడానికి కావాల్సిన వెదురు పుల్లలు, ఇలా అన్నిటినీ సిద్ధం చేసి వారి రాక కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో మరోవైపు మహిళలంతా వారి ఇళ్లలోని పనులన్నింటినీ ముగించుకొని అలా బయలుదేరి వస్తూ ఉంటారు. ఇంతలో ఒక మహిళ భీమా భార్య దగ్గరికి చేరుకొని, ఏమిటి ఇంకా నీవు ఇంట్లోనే ఉన్నావు, వెళ్దాం రా అని చెప్పి పిలవగా ఆమె, లేదు ఈ రోజున నా భర్త వాళ్ళ చుట్టాలు వస్తున్నారు, వారిని నేను ఇంటికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేయాల్సిన పని నాకు అప్పగించారు, కాబట్టి నేను ఇంటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కదలలేను, కాబట్టి ఈరోజు నేను రాలేను అని చెప్పి ఆమె బాధగా అలా చెబుతుంది. వెంటనే ఆమె, నీవు ఇలా నైపుణ్య శిక్షణ నేర్చుకుంటూ నేర్చుకుంటూ వెనక పడిపోతావు, ఇలా సగం సగంలో రాకపోయినట్టయితే అని అలా ఆమెను హెచ్చరించే పనిలో నిమగ్నమవుతుంది. ఇంతలో అటువైపుగా వెళ్తున్న సాయి, నీవు ఈరోజు నైపుణ్య శిక్షణకి వెళ్ళడం ఆపాల్సిన అవసరం లేదు, నీవు ఎవరి కోసమైతే ఖండోబా ఆలయం వద్దకు వెళ్ళాలనుకున్నావో వారు ఇదిగో అని చెప్పి అలా ఆ వ్యక్తిని తీసుకొని సాయి అలా ఇంటి వద్దకు చేరుకొని, నీవు శిక్షణకి వెళ్ళిరా, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఇతనితో పాటు మీ ఇంట్లోనే ఉంటాను అని ఆమెకి మాట ఇస్తారు. ఆమె ఎంతో సంతోషంగా అక్కడి నుంచి నైపుణ్య శిక్షణకి బయలుదేరుతుంది. మరోవైపు అలా జిప్రి సిద్ధం చేస్తున్న దగ్గరికి కొంతమంది మహిళలు చేరుకుంటారు. ఇంతలో లోపల నుంచి రంభ బయటకు వచ్చి, చూడు జిప్రి నేను బుట్టల అల్లికని నిన్న సాధన చేయలేకపోయాను, ఎందుకంటే నా దగ్గర వెదురు పుల్లలు లేవు, ఈరోజు తప్పకుండా వెదురు పుల్లలన్నింటినీ నేను సంత నుంచి కొనుగోలు చేసి తీసుకురమ్మని చెప్పి తాత్యాకి చెప్పాను, అతను తీసుకురాగానే నేను సాధన మొదలు పెడతాను అని చెప్పి అలా ఆమె ఇంట్లోనికి వెళ్తుంది. మిగతా వారి కోసం ఆమె కావాల్సిన పనులన్నింటినీ చేసే పనిలో నిమగ్నం అవుతుంది. ఇంతలో మరోవైపు తాత్య అలాగే తండ్రి నడుచుకొని వస్తూ ఉంటారు. వెంటనే తాత్య, నాన్నగారు ఏమిటో తెలియదు కానీ నేను ఈరోజు బాగా అలసిపోయాను, అలాగే ఏదో నాకు మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది, నేను ఏం మర్చిపోయాను ఏమిటి అనేది నాకు కూడా అర్థం కావడం లేదు అని అలా మాట్లాడుకొని వస్తూ ఉండగా, ఇంతలో కొంత దూరం వచ్చేసరికి ఒక వ్యక్తి, చూడు తాత్య సాయి నిన్ను ద్వారకామాయి వద్దకు రమ్మని చెప్పి ఆదేశించారు అని అంటారు. వెంటనే తాత్య, నాన్నగారు మీరు ఇంటికి వెళ్ళండి, నేను సాయిని కలిసి ఇంటికి నేరుగా వచ్చేస్తాను అని చెప్పి అలా ద్వారకామాయి వద్దకి బయలుదేరుతాడు. మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి దునియెదురుగా అలా ధ్యానంలో నిమగ్నమై కూర్చొని ఉంటారు. ఇంతలో అలా సాయి ఎవరెవరికి ఏ విధంగా అవసరమో వారి ఇళ్ల వద్దకి అదేవిధంగా చేరుకొని వారికి సహాయం చేయాలని అలా ధ్యాన రూపంలో కూర్చుంటారు. మార్తాండ ఆరోగ్యం బాగోలేక ఉండడంతో పార్వతీ గారు నైపుణ్యానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. ఇంతలో పిల్లవాడు, అమ్మ నాకు కొంచెం నయమైపోయింది, నీవు ఇప్పుడు నైపుణ్య శిక్షణకి బయలుదేరు, నేను ఒంటరిగా ఉండగలను అని మాట్లాడుతూ ఉండగా వెంటనే తల్లి, లేదు బాబు నీవు నాకు ముఖ్యం, నాకు నైపుణ్య శిక్షణ కాదు ముఖ్యం, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎలా వెళ్ళగలను అనగా,
ఇంతలో అక్కడికి సాయి చేరుకొని, చూడండి మార్తాన్ని నేను చాలా చక్కగా చూసుకుంటాను, మీరు తిరిగి వచ్చే వరకు మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు, మీరు వెళ్ళి చక్కగా నేర్చుకొని ఆ తర్వాత రండి, అప్పటి వరకు మార్తాండ్కి రక్షగా నేను కూర్చొని ఉంటాను అని చెప్పి అలా పార్వతీ గారిని ఒప్పించి నైపుణ్య శిక్షణకి పంపిస్తారు. ఇంతలో మరోవైపు ద్వారకామాయి వద్దకి తాత్య చేరుకుంటారు. వెంటనే సాయి, తాత్య నీవు సంతకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది, సంత కూడా మూసివేస్తారు, నీకు ఆ విషయం గుర్తు ఉందా అనగా, వెంటనే తాత్య, సాయి సంతలో మీకేమైనా తీసుకురావాల్సినవి ఉన్నాయా, ఏమిటవి అని అడుగుతారు. వెంటనే సాయి, చూడు నా కోసం కాదు, నీవు ఇంటి వద్ద ఉన్న రంభాకి నీవు బుట్టలు అల్లికలు చేసే పుల్లలు తీసుకువస్తానని మాట ఇచ్చావు, నీవు ఆ విషయాన్ని మర్చిపోయావు, ఇప్పుడు సంత దగ్గరికి వెళ్ళినా అవి అందుబాటులో ఉండకపోవచ్చు, ఇదిగో ఇవి తీసుకొని నీవు రంభాకి అందచేయి, ఆమె అభ్యాసం చేయాలనుకుంటుంది, అలాగే బుట్టల అల్లికల్ని నేర్చుకోవాలనుకుంటుంది, ఇవి ఒక రకంగా ఆమెకి ఉపయోగపడతాయి అని చెప్పి తాత్యకి ఇచ్చి అలా ఇంటికి తీసుకొని వెళ్ళమంటారు. వెంటనే తాత్యకి ఒక్కసారిగా తన భార్య ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. ఇంతలో సాయి, చూడు ఆమె నీకు ఇంటి పనులు వంట పనులు అన్నీ చేసి పెడుతుంది, కనీసం బయట నుంచి వచ్చేటప్పుడు కేవలం ఆమె ఒక నైపుణ్యం నేర్చుకుంది కాబట్టి దాన్ని ఆమె పెంపొందించుకోవడానికి కావాల్సిన వస్తువులు తీసుకురమ్మని అడిగింది అంతే, అటువంటప్పుడు అవి తీసుకొని వెళ్ళడం భర్తగా నీ బాధ్యత కదా, మరి నీవు ఆ విషయాన్ని ఎలా మర్చిపోయావు అని అలా సాయి గుర్తు చేసి, నీవు ఈసారి నుంచి ఈ విషయాల్ని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి అని అలా చెప్పి అతన్ని అక్కడి నుంచి వెళ్ళమంటారు. అలాగే అని అతను అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. మరోవైపు పార్వతీ గారు, భీమా భార్య ఇలా ఎవరెవరైతే వాళ్ళు రాలేమని ఆ రోజున బాధపడుతూ ఉన్నారో వారి అందరి ఇళ్ళ వద్దకి సాయి వెళ్ళి, సాయి అలా వారిని జాగ్రత్తగా చూసుకుంటా అని మాట ఇచ్చి అలా వాళ్ళ అందరినీ నైపుణ్య శిక్షణకి పంపిస్తారు. ఇంతలో జిప్రి, ముందు రోజు ఎక్కడి వరకైతే సాధన చేశారో అక్కడి నుంచి మనం మిగతా పనిని మొదలు పెడదామని, కొంతమందికి అల్లికలు నేర్పిస్తూ ఉంటుంది, మరికొంతమందికి బుట్టలు తయారీ నేర్పిస్తూ ఉంటుంది, కొంతమందికి ప్రమిదలు తయారు చేయడం నేర్పిస్తుంది, పిడకలు తయారు చేయడం నేర్పిస్తుంది, అలాగే రిహానా ఏమో తనకి వచ్చిన దుప్పట్ల తయారీ ఇలా కొంత కొంతమందికి నేర్పించే పనిలో నిమగ్నం అవుతారు. అలా ఒక 2 గంటలు ఆ యొక్క నైపుణ్య శిక్షణ పూర్తిగా కొనసాగుతుంది. ఆ తర్వాత అందరూ ఈ రోజున వీలైనంత త్వరగా ఇంటి వద్దకు చేరుకొని ఇంట్లోని పనులు కూడా పూర్తి చేసుకోవాలి అని చెప్పి అలా బయలుదేరుతారు. ఇంతలో ఒక మహిళ, నీకు తెలుసా ఈరోజు నేను నైపుణ్య శిక్షణకి రాలేనేమోనని చాలా కంగారు పడ్డాను, కానీ స్వయంగా సాయియే ఇంటికి వచ్చి నన్ను వెళ్ళమని చెప్పి ఆదేశించారు, సాయి ఒకవేళ రాకపోయినట్టయితే నాకు చాలా ఇబ్బంది అయ్యేది, ఈ రోజున భీమా గారు మా యొక్క ఇంటికి చుట్టాలు వస్తున్నారు కాబట్టి వారిని చూసుకునే బాధ్యత నాకు అప్పగించి ఇంటి వద్దనే ఉండమని చెప్పి నన్ను ఆదేశించారు చంప అనడంతో, వెంటనే చంప మరి నీవు అతన్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చావా అని అడుగుతారు. వెంటనే ఆమె, లేదు లేదు సాయి, నేను తిరిగి వచ్చే వరకు నేను అతన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని ఆదేశించడంతో నేను వచ్చాను అనగా, ఇంతలో పార్వతీ గారు, అదెలా సంభవం, సాయి మా ఇంటికి వచ్చారు కదా, నా కుమారుడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నేను పిల్లవాడి దగ్గర ఉంటాను, నీవు వెళ్ళు అని చెప్పారు, మరి సాయి నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ ఇంట్లో అతనితో పాటు ఉండడం ఎలా సంభవం అవుతుంది అని వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఇంతలో మరో మహిళ వచ్చి, నాకు సమస్య ఉంది అందుకని సాయి నా ఇంట్లో ఉంటా అన్నారు అనగా, ఇంతలో రిహానా, నేను ఇందాక ద్వారకామాయి ఎప్పటి నుంచి నడుచుకొని వస్తూ ఉండగా సాయి ద్వారకామాయిలోనే ఉన్నారు, అసలు మీ అందరి ఇళ్లలో ఉండడం ఎలా సంభవం, ఇది ఖచ్చితంగా సంభవం కాని పని అనగా, వాళ్ళు వెంటనే ఆందోళన పడిపోతూ, అయ్యో భగవంతురా ఇదేమిటి అంటూ అలా వాళ్ళు కంగారుగా అక్కడి నుంచి నడుచుకొని బయలుదేరుతారు. ఇంతలో అలా భీమా భార్య ఇంటి వద్దకు చేరుకొని చూడగా అలా తన అతిథితోనే సాయి ఉండడం కనిపిస్తుంది. వెంటనే ఆమె సాయికి నమస్కరిస్తూ ఉండిపోతుంది. మరోవైపు పార్వతీ గారు కంగారుగా ఇంటి వద్దకు చేరుకొని చూసేసరికి మార్తాన్ని అలా వడిలో పడుకోబెట్టుకొని ఉంటారు.
సాయి. వెంటనే ఆమె సాయి సర్వాంతర్యామి, ఖచ్చితంగా ఇది సాయి యొక్క మహిమని, అందరికీ అన్ని వేళలా సహాయం చేసే గుణం సాయికి ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఎలా అయితే సహాయం చేశారో అలాగే భీమా భార్యకి కూడా సహాయం చేసి ఉండొచ్చు అని అలా మనసులో అనుకుంటుంది. మరోవైపు తాత్య అలా సాయికి ధన్యవాదాలు చెప్పి, సాయి మరోసారి నేను ఇంటి దగ్గర వారు ఏమడిగినా కూడా మర్చిపోను అని అలా మాట ఇచ్చి ద్వారకామాయి వద్ద నుంచి బయలుదేరుతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.